విజయవాడలో కురిసినటువంటి అతి భారీ వర్షాల కారణంగా ఈ ప్రాంతం అంతా వరద ముంపుకు లోనైపోయింది. ఇక్కడ చాలా హృదయ విదారక దృశ్యాలని మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే సత్యనారాయణపురం నుంచి సింగనగర్ వెళ్ళే బ్రిడ్జి మీద ఉన్నాం. అండ్ ఫుడ్ ప్యాకెట్స్ కోసం అండ్ ఏ తిండి బండారో ఏమైనా బిస్కెట్లు ఏమైనా ఇలాంటివి కోసం ఉన్నా కానీ ప్రజలు ఎలాగ చేతులు చేస్తున్నారో, పాప ఆకలితో కట్టకట్లాడిపోయి ఎవరన్నా కనీసం ఫుడ్ మెటీరియల్ మినిమం బేసిక్ నీడ్ కదా ఆహారం అనేది, పట్టుబట్టలతో ఇళ్ళ నుంచి బయటకు వచ్చేసారు. మీరు చూడొచ్చు ఇలాంటప్పుడే మానవత్వం యొక్క గొప్పదనం అనేది తెలుస్తుంది. ప్రస్తుతం అయితే సింగనగర్ వెళ్ళే రూట్లో ఉన్నాను, ఈ దారి మీకు చూపిస్తాను. అండ్ చూడొచ్చు జనాలు కట్టుబట్టలతో ఎలాగ ఆ ముంపు ప్రాంతాల నుంచి బయటకు వస్తున్నారు. మీరు చూడొచ్చు అక్కడ లోపల నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఎంత రద్దీగా ఉందో సిచ్యువేషన్ అనేది. అండ్ ఇక్కడ శానిటేషన్ వర్క్స్ చేయడానికి మన శానిటేషన్ డిపార్ట్మెంట్ కూడా రెడీగా ఉన్నారు ఇక్కడంతా కూడా. అండ్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా ఒకరికి మరొకరు తోడన్నట్టు ఏలూరు నగరపాలక సంస్థ, తాడేపల్లి నగరపాలక సంస్థ, గుంటూరు నగరపాలక సంస్థ, చుట్టుపక్కల అందరూ కూడా విజయవాడ నగరపాలక సంస్థ అధికారులకి మరి అక్కడ ప్రజలకి సర్వీస్ చేయడానికి వాళ్ళు వచ్చారు. రావడం మాత్రమే కాదు ఫుడ్ ప్యాకింగ్స్ కూడా తీసుకొచ్చారు. ఎంతో కొంత మా వంతు సహాయంగా మేము ఉందామని చెప్పేసి అని అనుకుంటూ చాలా రకాలైనటువంటి చారిటీ ట్రస్ట్ ఏజెన్సీస్ కూడా ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాయి. మీరు చూడవచ్చు ఇక్కడ ఇదంతా కూడా చాలా రద్దీగా ఉంది. అండ్ మీ ఇక్కడ మరికొన్ని దృశ్యాలని నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రజలు చూడండి తండ్రి దండాలుగా ఎలా వస్తున్నారు. చూశారు కదా ఇంకా కూడా బుడమేరు అనేది ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో. పదకొండున్నర ఎంతమంది పేద చేశారు అదే బ్రిడ్జ్ మీదకి. ఇప్పుడు దేవీనగర్ వచ్చా అన్నమాట. ఇక్కడ నుంచి మనం సింగనగర్ వెళ్తాము లోపలికి. అది ఇంకా లో లయింగ్ ఏరియా. అండ్ బారికేడ్స్ పెట్టేసి ఇక్కడ మామూలుగా చాలా రూట్స్ని క్లోజ్ చేశారు. వెహికల్స్ రాకుండా, ట్రాఫిక్ కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా వచ్చేసారు. జాగ్రత్త.
ఇతరత్ర జిల్లాల నుంచి కూడా మరి ఆహార పంపిణీ కోసం అని చెప్పేసి వెహికల్స్ని చాలామంది పంపించారు. అది చాలా అభినందించదగ్గ విషయం. అండ్ ఇందులో ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ స్వచ్ఛందంగా ప్రజలు కానీ లేదంటే వ్యాపారవేత్తలు కానీ రకరకాల సొసైటీలో ఉండే రకరకాల అసోసియేషన్స్ ప్రజలకు సహాయం చేయడానికి విజయవాడ అయితే మాత్రం చాలామంది వచ్చారు. అది చాలా గొప్ప విషయం అన్నమాట. అంటే ఈ కలికాలంలో మానవత్వం అనేది లేదని చెప్పేసి మనం అనుకుంటున్నాం, కానీ మానవత్వం ఇంకా బతికే ఉంది అనేది ఈ సిచ్యువేషన్స్ అనేవి మనకి కొంచెం ఆశాజనకంగా అభినందించదగ్గ విషయం అన్నమాట. ఇది పరిస్థితి. అండ్ ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత సింగ్ నగర్లో లోతట్టు ప్రాంతాలు ఏ రకంగా ఉన్నాయి అనేది మరొకసారి అనేది మరో వీడియోలో మీ ముందు కలుస్తాను. థ్యాంక్ యూ.